ప్రస్తుతం మనతో త్రిబులార్ ఉన్నారు. త్రిబులార్ అంటే పెద్దగా ఇంట్రడక్షన్ అక్కర్లేదు. రఘురామ కృష్ణరాజు ప్రస్తుతం ఎమ్మెల్యే. ఎట్లా సరే వాళ్ళు మీరు పెట్టిన కేసు, దాని మీద మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద కేసు ఫైల్ కావటం, ఎఫ్ఐఆర్ అవటం ఒక పెద్ద సంచలనంగా మారింది. ఏపీ అంతా కూడా ఒక డిస్కషన్ పాయింట్ అయింది. ఎలా మీ శపథం నెరవేరుతుందా? డెఫినెట్గా న్యాయం జరుగుతుంది. తప్పు చేసిన వాళ్ళు కాస్త ఆలస్యంగా అయినా శిక్షించబడతారు అనేదే ముందు నుంచి కూడా నా ప్రగాఢ విశ్వాసం. మరి ఇవాళ కేసు రిజిస్టర్ అయింది కాబట్టి అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి చాలా క్లియర్గా. గుంటూరు వాళ్ళ రిపోర్ట్లు ఎలాగ మ్యానిపులేట్ చేయాలని చూశారు. ఆ ప్రభావతి హాస్పిటల్ సూపరింటెండెంట్ దగ్గరికి సునీల్ కుమార్ హాస్పిటల్కి వెళ్ళి ఎలా మేనేజ్ చేయాలని చూశాడు. ఇదంతా కూడా చాలామంది సాక్షులు ఉన్నారు. ఆ సాక్షులు చెప్పేస్తారు. సాక్షులు అందరూ నాతో టచ్లో ఉన్నారు, చెప్తారు. ఒరిజినల్గా గుంటూరు హాస్పిటల్లో హైకోర్టు చెప్పింది, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ మూడు డిపార్ట్మెంట్ల హెడ్లను కూడా చూడమన్నారు. వాళ్ళు నిజంగానే కరెక్ట్ రిపోర్ట్ ఇచ్చారు. కానీ తర్వాత ఆ డాక్టర్ని మార్చి మధ్యాహ్నం 12 గంటలకల్లా ముందు రోజు నైట్ ఇచ్చింది హైకోర్టు సురేష్ రెడ్డి గారి బెంచ్. నెక్స్ట్ డే 12 o'clockకి కోర్టు వెళ్ళి అసెంబ్లీ అని చెప్పి, ఎందుకంటే కోర్టు వెకేషన్, గమ్మత్ ఏంటంటే అప్పుడు సుప్రీంకోర్టుకి సెలవులు, హైకోర్టుకి సెలవులు ఒకేసారి. అయినప్పటికీ కూడా హైకోర్టు ఆదివారం నాడు నా కేసు తీసుకుంది. సుప్రీంకోర్టు ఆదివారం నాడు స్పెషల్ బెంచ్ చేసి సోమవారం నాడు నా కేసు టేకప్ చేసింది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు. శనివారం సాయంత్రం నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారు. నైట్ కోర్టు నుంచి నైట్ 10-11 గంటలకి డైరెక్ట్గా లోవర్ కోర్టు నుంచి మ్యాజిస్ట్రేట్ కోర్టు నుంచి నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్లో టెస్టులు చేశారు. వాళ్ళు చూశారు, బాధపడ్డారు, చాలా దారుణం అని చెప్పారు. రిపోర్ట్ కూడా నాకు తెలిసి అదే ఇచ్చారు. కానీ మరి 12 గంటలకి ఈ రిపోర్ట్ వెళ్ళిందంటే వాళ్ళ కొంప కోలేరు అవుద్దని చెప్పి ఆ రిపోర్ట్ని ఆపి ఇంకా ఆలస్యం అవుతుంది, ఇంకా ఆలస్యం అవుతుందని కోర్టుకి చెప్పి కోర్టు చిరాకుపడింది. 3 సార్లు వాయిదా వేశారు, 2 గంటలు 2 గంటలు. చివరికి 6 గంటలకి వేరే దొంగ రిపోర్ట్ తీసుకెళ్ళి అతను ఇవ్వడం జరిగింది. ఆ ఒరిజినల్గా కోర్టు మెన్షన్ చేసిన డాక్టర్స్ కాకుండా వేరే డాక్టర్లతో దొంగ రిపోర్ట్లు వీళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. అసలు ఏమీ లేదు, చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు, ఫస్ట్ క్లాస్గా ఉన్నాడంట ఏదో రిపోర్ట్లు ఇచ్చారు. ఆ ముందు కూడా నాకు ఆ రోజు కొట్టిన మరుసటి రోజు వచ్చిన డాక్టర్ కూడా, ఆ వచ్చిన డాక్టర్ పేర్లు అక్కడ రిజిస్టర్లో ఉంటాయి, అతను నా అభిమాని, మీ రచ్చబండ రెగ్యులర్గా ఫాలో అవుతాను సార్ నేను అంటే, అప్పటికే నాది రచ్చబండ మొదలుపెట్టి 1 సంవత్సరం దాటిపోయింది. సో మోస్ట్ పాపులర్ షో అది, మీ అందరికీ తెలిసింది నా రచ్చబండ వ్యూవర్షిప్ ఏంటన్నది. సో నేను మీ ఫ్యాన్ అండి, ప్రతిరోజు ఫాలో అవుతాను, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆ కాళ్ళ మీద క్లాట్స్, ఇఫ్ దే ట్రావెల్ మీ హార్ట్కి అటాక్ అవుతుంది, సడన్లీ యూ విల్ కొలాప్స్ అవుట్ ఆఫ్ హార్ట్ అటాక్ అంటే అని, ఒక బ్లడ్ థిన్నర్ వాడాలి అంటే, నేను ఆల్రెడీ సర్జరీ అయింది, బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నాను అంటే, కొంచెం డోస్ పెంచండి, యు టేక్ డబుల్ డోస్ ఫర్ 3-4 డేస్ టిల్ ద క్లాట్స్ ఆర్ మెల్ట్ అయ్యేదాకా, క్లాట్స్ ఉన్నంతసేపు మీరు కొంచెం డోస్ పెంచాలని చెప్పారు. సార్ మీరు రాయిరా బాబా, నా రాయటం లేదని ముందే చెప్పారు సార్. బీపీ చూశారు, ఎంత ఉందన్న? 160/110 రాయటం చూస్తే 120/80 రాశాడు. ఇదేంటంటే ఎంత పర్ఫెక్ట్? ఏంటంటే అసలు మామూలుగా కూడా 120/80 ఎవడుకుంటుందిరా, ఉండదు కదా అంటే అంతే రాయమన్నారండి. రాయకపోతే నా మీద యాక్షన్ తీసుకుంటా అన్నారు, నన్ను ఏదో ఒకటి చేస్తా అన్నారు. నాకు తప్పదు సార్, బట్ మీ అభిమాని, మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏదో వేరే దొంగ రిపోర్ట్లు తీసుకొచ్చి నన్ను సంతకం పెట్టమన్నారు. నేను తప్పు చేశాను, నేనేదో 124A మతాల మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నించాను, అది నిజంలే అన్నట్టుగా నాకు నేను పశ్చాత్తాపడి ఒప్పుకున్నట్టుగా ఓ రిపోర్ట్ తీసుకొచ్చారు వాళ్ళు ఏదో మాట్లాడినట్టు. ఆ ఇన్వెస్టిగేషన్ అంతా ఇద్దరు ఎంఆర్ఓల సమక్షంలో నా పార్లమెంట్ నుంచి వచ్చిన ఎవరిని పేర్లు రాశారు. అసలు గదిలోంచి లేచి నడిచే పరిస్థితే లేదు. పొద్దున్న నేను మ్యాడమెట్లు దిగి, పైగా స్పెసిఫిక్గా పైనుంచి దిగి కిందకు వచ్చి, అంటే నా కాళ్ళు గిల్లు అన్నీ బాగున్నాయని చెప్పడం కోసం చాలా తెలివిగా రాసుకొచ్చారు. నేను దిస్ ఇస్ ఆల్ బోగస్ రిపోర్ట్, దేర్ వాస్ నో ఇన్వెస్టిగేషన్, నథింగ్ ఎక్సెప్ట్ బీటింగ్ మీ అప్, నథింగ్ హ్యాస్ హ్యాపెండ్ అని చెప్పి రాసేసా. మళ్ళీ ఆ కాగితం మార్చి ఆఖరి పేజే కదా, ఏదో తప్పు చేత చేసేవాళ్ళు, మళ్ళీ ఇప్పుడు సరిగ్గా ఏమీ రాయకుండా సంతకం పెట్టు, లేకపోతే నన్ను ఎలా మిస్ అయ్యో మిస్ అయ్యో అదృష్టవంతుడు నువ్వు, ఇవాళ లేచిపోతావని చెప్పాడు దిలీప్ కుమార్ అని. తర్వాత అతనికి ఎయిడ్స్ వచ్చి ఆడ చచ్చిపోయాడట, నేను బాగానే ఉన్నా. ఆ దిలీప్ అన్నాడు పోయాడు, ఎయిడ్స్ వచ్చిపోయాడు. తప్పు చేసినోడు ఎయిడ్స్ వచ్చో లేకపోతే ఇంకోటి వచ్చో పోతాడు,
ఆ విశ్వాసంతోనే నేను ఈ కేసును పర్సూ చేశా. ఇవాళ మరి ఆ సునీల్ కుమార్ కుమ్మడికాయ దొంగ అవడంటే భుజాలు దండుకున్నట్టు ట్వీట్ పెట్టాడు. అప్పుడే 3 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు కొట్టేసిన కేసులో ఎఫ్ఐఆర్ కడతారా, ఇదే అన్నమాట న్యాయమని మాట్లాడాడు. సుప్రీంకోర్టులో 2 సంవత్సరాల తర్వాత మ్యాటర్ హీరింగ్ వచ్చి హైకోర్టుకి వెళ్లకుండా సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా అన్ని కేసులు ఇలా రాకూడదు, మీరు హైకోర్టుకి వెళ్ళండి, న్యాయం జరగకపోతే రండి అన్నారు. అప్పుడు హైకోర్టుకు వచ్చాం. ఆ కేసు ఇంటాక్ట్ ఉంది. కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రిజర్వ్ చేయమని రాశాం, హాస్పిటల్లో రికార్డ్స్ తారుమారు చేయాలని చూస్తున్నారని. అది ప్రిజర్వ్ చేయమని కూడా హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. బట్ ఆ తర్వాత నేను అది సిబిఐ ఎంక్వైరీ కోసం అడిగా. అప్పుడు ఇప్పుడు నాకు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, వీళ్ళందరూ మరి పెద్ద అధికారులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, వాళ్ళ మీద కంప్లైంట్ అయితే ఎవరు పెడతాడు కేసు, పెట్టరు కదా. అందుకనే సిబిఐ ఎంక్వైరీ అడిగా. ఇప్పుడు సిబిఐ అవసరం లేదు, రాష్ట్ర ప్రభుత్వం మారింది, నిజమైన స్వచ్ఛమైన పరిపాలన వచ్చింది అనే నమ్మకంతో ఇప్పుడున్న పోలీసులు అంటే ఏముంది, అది పెద్దవాళ్ళ చేతిలో బావులు. జగన్మోహన్ రెడ్డి తప్పు చేయించాడు, వీళ్ళు రూల్స్ వైలేట్ చేసి నానా ఏదో పనులు చేశారు, నానా గడ్డి తినటం కోసం. ఎవరికా డీజీపీ అయిపోదాం అనుకున్నారు, దొరికేశారు. ఇప్పుడు న్యాయం జరుగుతుంది అని నాకు అనిపించి నేను ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి దాన్ని ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి. నేను అన్నీ ఇస్తానాలకి అని పిలిచినప్పుడు వెళ్ళి ఎవిడెన్స్లన్నీ ఇస్తాను. డెఫినెట్గా న్యాయం జరుగుతుందనే నా పరిపూర్ణ విశ్వాసం. మీరు ఇవాళ పెట్టిన కేసులో A3గా అంటే సీరియల్ నెంబర్ 3లో జగన్మోహన్ రెడ్డి పేరు రాశారు. అప్పుడు సీఎం ఆదేశాలతోనూ సీఎం చెప్పబట్టే పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, పివి సునీల్ కావచ్చు, విజయపాల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నన్ను తీసుకెళ్లి చీకటి గదిలో పెట్టి కొట్టారు అనేది. సో సీఎం పాత్ర ఉంది అని మీరు ఎట్లా ప్రూవ్ చేయగలుగుతారు అని? ఉంది అని ప్రూవ్ చేయొచ్చు. అది ఇప్పుడు నేను చెప్పేశానంటే వాళ్ళు జాతర పడిపోతారు. ఓకే, చేయొచ్చు. అంటే సీఎం ఆదేశాలతో అంటే బేసిక్గా అనేది ఏంటంటే మాకేం అవసరం, ఆ రోజు ఆయన కామెంట్స్ని బేస్ చేసుకుని లేకపోతే ఆయన చేసిన తప్పుకు పోలీసులు అరెస్ట్ చేసి ఉంటారు, నాకేం సంబంధం అంటాడు కదా రేపు అంటాడు. అన్నప్పుడు మరి అతను నన్ను కొడతా ఉంటే సినిమా చూడాల్సిన అవసరం లేదు, వాళ్ళు వీళ్ళు ఫోన్లో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, నన్ను ఇక్కడ ఇదంతా జరుగుతున్నప్పుడు ఒక ఐప్యాడ్లో సినిమా తీస్తూ సజ్జలకు చూపెట్టారు వీళ్ళు. ఇక్కడ నుంచి లైవ్ వీడియో కాల్ అండి, లైవ్ ఐప్యాడ్లో అంతా షూట్ చేస్తూ, ఎందుకంటే మావాడు ఒకడు సజ్జలను చూశాడు అందులో, అవతల నుంచి సజ్జలు వేసి మానిటరింగ్ మావాడు ఒకడు చూసి రే అందులో సజ్జలు చూస్తున్నాడు రా అన్నాడు ఈ మానిటర్లో. ఆయన పట్టుకుని చితకొట్టారు వీళ్ళు పోలీసులు. నన్ను తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఇద్దరు నా మన మనిషి ఒక అతన్ని ఆ పార్క్లోకి తీసుకెళ్ళి కుమ్మేహారు అన్ని, నువ్వు మళ్ళీ ఎక్కడ మారేడమంటే చంపేస్తాను నా వాళ్ళకి అని అని కుమ్మేహారు. అంటే ఇప్పుడు ఇదే ఇంట్లోంచి ఆ రోజు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సందర్భంలో సజ్జల రామకృష్ణ రెడ్డి లైవ్ వీడియో కాల్లో ఉన్నాడు. లైవ్ చూశాడు ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళటం ఈ ఎత్తటం అదంతా ఒకటి ఎలా ఒక ఐప్యాడ్ పెట్టి మా రూల్ ప్రకారం మేము జరిగిందంతా చూపెట్టాలి సార్ అంటే మీ ఆలు షూట్ చేసుకోవాలన్నట్టుగా పెట్టుకుని అది అవతల సజ్జలు చూస్తున్నాడు. సడన్గా స్క్రీన్లో కనపడ్డాడు, మా వాడు గుర్తుపెట్టాడు రే సజ్జలు చూస్తున్నాడు రా అన్నాడు, ఆయన తీసుకెళ్లి కుమ్మేహారు. అంటే సార్ ఇప్పుడు బేసిక్గా రఘురామకృష్ణరాజు ఒక గౌరవపదమైన స్థానంలో ఆ రోజు ఎంపీ స్థానంలో ఉన్నారు, పార్లమెంటు సభ్యుడు మీరు, అలాంటి వ్యక్తి అదే పార్టీ తరఫున గెలిచారు మీరు, ఎస్ అదే జగన్మోహన్ రెడ్డి మీకు బీఫామ్ ఇచ్చాడు. సో అలాంటి మిమ్మల్ని అదే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంతలా అరెస్ట్ చేయించి కొట్టించాల్సిన అవసరం ఏంటి? ఎందుకు వచ్చిందంటే మరి నేను కొన్ని నిజాలు చెప్పడం జరిగింది. అలా తీసుకునే చర్యలు ప్రజాకంటకంగా ఉంటారా, ఇలాగెళ్తే మనం అడ్రస్ లేకుండా పోతాం అని చెప్పి చెప్పడం జరిగింది. మరి అదానికి నచ్చలేదు. బట్ అల్టిమేట్గా ఏమైంది, నేను చెప్పింది నిజమని ప్రూవ్ అయింది కదా. వైనాట్ 175 అన్నవాడికి ఉట్టి 11 మిగిలిపోయారు కదా, కేవలం అది కూడా 11 మందికి కలిపి 100,000 కన్నా మెజార్టీ లేదు. ఈ నెగ్గిన 11 మందికి జగన్కి 60,000 ఎంత వచ్చింది, మిగిలిన 2,000, 3,000, 2,400 బ్యాచే అంతా కలిపి 100,000 మెజార్టీ కూడా లేదు ఈ నెగ్గిన వాళ్ళకి. సో అదొక దారుణమైన పరాభవం. ఎందుకు వచ్చింది పరాజయం పరాభవం? ఆ రోజే చెప్పా, ఇలా అయితే పార్టీ పోతుందరా, నా పార్టీని కాపాడుకోవటం కోసం ఈ ప్రభుత్వానికి సూచన చేయవలసిన బాధ్యత నాకు ఉంది అని మొత్తుకున్నా. ఇలా నన్ను చంపాలని చూశారు,
ఏమైంది పార్టీ పోయా ఇప్పుడు మరి ఇల్లు డెఫినెట్గా శిక్షించబడతారు. ఇవాళ మీరు పెట్టిన కేసులో జగన్మోహన్ రెడ్డి మీద, సరే మిగిలిన పోలీసులందరి మీద పక్కన పెడదాం, జగన్మోహన్ రెడ్డి మీద 307 కింద కేసు ఫైల్ అయింది. అంటే హత్యాయత్నం, అందరి మీద హత్యాయత్నం అంటే సిఆర్పిసి 41 ప్రకారం నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే చంద్రబాబు నాయుడు గారిని కనుక వెళ్ళి అప్పటికప్పుడు ఇచ్చి ఏ విధంగా అయితే ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారో అదే తరహాలో జగన్మోహన్ రెడ్డిని కూడా పిక్ చేసి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయా? చెయ్యొచ్చు కావాలనుకుంటే. మరి మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ఈయన గౌరవం ఇవ్వకపోయినా మరి ఈయన ఆయన గౌరవం ఇస్తారేమో నాకు తెలియదు. అవసరం లేనప్పటికీ కూడా ఏమో ఆయన ఈ లోపే కోర్టుకు వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ వేసుకుని పిన్నెల్లి గారు లాగా ఏమైనా తెచ్చుకుంటారేమో తెలియదు నా. అంటే పాత ఘటన గుర్తు చేసే ఉద్దేశం కాదు, కానీ మిమ్మల్ని ఆ రోజు టార్చర్ పెట్టారు అనేది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో సహా తెలుగు ప్రజలంతా మీకు ఆ రోజు అండగా తెలుసు. ఒక ఎంపీని పట్టుకుని ఇంత దారుణంగా చీకట్లో కొడతారని ఒక్కసారి ఆ రోజు ఏం జరిగింది ఆ చీకటి గదిలో ఒకసారి చెప్పగలుగుతారు? అదే ఆ చీకటి గదిలో చాలా దారుణంగా కాళ్ళు కట్టేసి చేతులు పట్టుకుని మంచం మీద ఒక పక్క లాటి ఒక పక్క బెల్ట్ అంటే రబ్బర్ బెల్ట్ వీడు తీసిన వెంటనే ఆడుకొట్టేవాడు. ఒకేసారి రెండు కాళ్ళ మీద ఉంటుంది అటాక్, రెండు కాళ్ళ మీద ఒకేసారి కొడతారు, కర్రతో రెండు కాళ్ళ మీద కొడతాడు పాదాల మీద. తీసిన వెంటనే ఆ షాట్, లేచిన వెంటనే ఈ షాట్, అలా ఓ 20-30 సార్లు కొట్టి అంతా గదిలో నడిపించి లేకపోతే చాలా పెద్ద ప్రమాదం అంట. ఎక్కువసేపు కొడతానికి ఉండదంట, అలాగా గ్యాప్ ఇచ్చి కొట్టి మూడోసారి ఏమో ఒకసారి ఇలా పడుకుంటే ఇంకోసారి ఇలా ఇంకోసారి ఇలా మూడోసారి మళ్ళీ ఇలా పడుకున్నప్పుడు చెస్ట్ మీద కూర్చున్నారు. ఆ ప్రెషర్కి మంచం కోళ్ళు ఇరిగిపోయినాయి. అప్పుడు సరిగ్గా 4 నెలలు అయింది నాకు సర్జరీ అయ్యి. బైపాస్ సర్జరీ అయ్యి ఓపెన్ హార్ట్, ఓపెన్ హార్ట్ 5 గ్రాఫ్ట్లు వేశారు నాకు. అప్పుడు వాళ్ళు చెస్ట్ మీద కూర్చున్నారు. అంటే ఆ అదురికి నేను పోతే ఏదో ఆల్రెడీ హార్ట్ పేషెంట్ కదా, అరెస్ట్ చేస్తే మరి ఆందోళనకు గురే చచ్చిపోయాడని చెప్పి చెప్పాలని అనుకున్నట్టుగా ఉన్నారు. నేను పోతానని అనుకున్నా, అంటే ఫిజికల్గా చంపేస్తారనుకున్నా. అదర్వైజ్ నాకు నేను మున్నా కొడుకుని అంత ఈజీగా చావను. అంటే అంతమంది కలిసి మీద పడి చంపేస్తే చేసేదే ఉంటుంది. బట్ అలాగ చంపితే చంపిన ఆనమాలు ఉంటాయి. నేను న్యాచురల్గా చనిపోయినట్టు ఉంటే తప్ప మరి ఎంతో కొంత ఇష్యూ అవుతుంది కాబట్టి పార్లమెంట్ సభ్యుని కాబట్టి కొంచెం ప్రికాషన్స్ తీసుకుని నా అంతటి నేను చనిపోయే వాతావరణాన్ని క్రియేట్ చేయాలనుకున్నారు. వెంకటేశ్వర దయతో నాకు గుండె ధైర్యంతో బతికేశా. బైపాస్ సర్జరీ పేషెంట్ అన్న విషయం వాళ్ళకి కమ్యూనికేట్ అయిందని మీరు చెప్పారా? తెలుసు, నేను చెప్పా. తెలిసి కూడా అదే గుండెల మీద మనిషి కూర్చున్నాడు హఠాత్తుగా ఆ ప్రెషర్కి. 2 మంచంకోళ్ళు ఇరిగిపోయినాయి నా తలేపన్న మంచంకోళ్ళు. ఆ మంచం మీద ఇలా ఉన్నా, ఆ ఇరిగిన మంచం కూడా అది రిపేర్ చేసుకున్నారో లేదో తెలియదు నాకు. ఎన్నాళ్ళకి రిపేర్ చేసుకున్నారు, అక్కడ మంచం రిపేరు వెళ్ళిందా, ఓ మంచం బయటకు వెళ్ళిందా తెలిసిపోతా. ఎవడైనా చెప్పేస్తాడు మొత్తం జరిగిందని. ఇదంతా చీకటి గదిలోనే సార్? లైట్స్ ఉన్నా అందరూ చూస్తూ? లేదు లేదు, అందరూ వచ్చిన ఆగంతకులు 5 లైట్ వేసే కొట్టారు, లేకపోతే కనపడదు కదా. అంటే వాళ్ళ ముఖాలు మీరు చూసారా అని ముసుగులు వేసుకుని ఉన్నారా? కత్తిఫ్ ఇలా కట్టుకుని ఉన్నారు, వాళ్ళ కళ్ళే కళ్ళు జుట్టే ఉంటుంది. ఒకడైతే క్యాప్ కూడా పెట్టుకున్నాడు. అంటే మీరు 6 అడుగుల ఆజానుబాహుడు కాబట్టి ఆ దెబ్బ పట్టుకోగలిగారు, వేరే వాళ్ళు అయితే చచ్చిపోయేవాడు కదా స్పాట్లో. అసలు అనుమానమే లేదు, అసలు హార్ట్ సర్జరీ అయినవాడు ఇంకొకటి ఎవడైనా గ్యారంటీగా చచ్చి ఉండేవాడు. అంటే ఒకటి సార్, మీరు బాగా గుర్తుండి ఉంటుంది ఆ రోజు మిమ్మల్ని కొట్టిన వాళ్ళు పోలీసులేనా? పోలీసులకిను ఇప్పుడు నాలంటి వాడికి తేడా మీరు గమనిస్తారు తెలుసు, బాడీ పర్సనాలిటీ. పోలీసులు పోలీసులు ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ ఉంది, ఒకడు సునీల్ కుమార్ కార్ డ్రైవర్ అని కూడా తెలిసింది. అని తీసుకొస్తే నేను గుర్తుపెట్టేస్తాను కూడా. మిమ్మల్ని కొడుతున్న సమయంలో పివి సునీల్ కుమార్ కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ వచ్చారండి? పిఎస్ఆర్ పొట్టోళ్ళు ఉన్నారు ఒకిద్దరు. అది ఆ సమయంలో నాకు అసలు ఆంజనేయులు అని ఆలోచన రాలేదు, కానీ ఖచ్చితంగా పివి సునీల్ కుమార్ అయితే ఉన్నాడు. ఉన్నారు సార్, మాట్లాడటం వాయిస్ ఏమన్నా మీరు? వీడియో తీసింది పివి సునీల్ కుమార్, ఎందుకంటే జుట్టు అదో డిఫరెంట్ టైప్ ఆఫ్ రింగులు ఉంటాయి, సునీల్ కుమార్ జుట్టు నాకు తెలుసు. సో అది సునీల్ కుమార్ అనేది నా నమ్మకం. అంటే మీకు తెలుసు లేదా సరే, యాక్చువల్లీ బయట జరిగిన ప్రచారం ఏంటంటే మిమ్మల్ని కొడుతున్నప్పుడు, మిమ్మల్ని హింసించి మీరు అరుస్తున్నప్పుడు దాన్ని వీడియో కాల్, మొబైల్ వీడియో కాల్ ఆన్ చేసి తాడేపల్లిలో ఉన్న ఒక జగన్ చూపించారు. జగనే చూపెట్టారు పక్కా, ప్రత్యక్ష ప్రసారం మిమ్మల్ని కొడుతున్న చూసాడు వెరీ క్లియర్.
ఎందుకంటే అదర్వైజ్ అతను నా కళ్ళకు గంతలు కట్టి తీసుకురండి, నేనే కొట్టుతాను, మీరు కొట్టరు, నాకు నమ్మకం లేదని. లేదు బాబాయ్, మీకు చూపెడతాము, అటు వచ్చారంటే సిఆర్పిఎఫ్ వాళ్ళకి మీ ఇంటికి తీసుకొచ్చినట్టు తెలిస్తే పెద్ద గొడవ అయిపోతుంది అని చెప్పి తీసుకెళ్ళా. అందుకని కొట్టిన దాన్ని అతనికి చూపెట్టి ఆయన మెప్పు పొందారు. అంటే భారతదేశ రాజకీయ చరిత్రలో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ఎంపీని చిత్రహింసలు పెడుతుంటే ఒక సీఎం లైవ్ స్ట్రీమింగ్లో చూడటం అనే ఘటన దౌర్భాగ్యం ఎక్కడన్నా అసలు కొడతాం అనేది ఎప్పుడూ లేదు. ఇంకా చూడటం సంగతి వదిలేయండి. అసలు ఒక ఎంపీని తీసుకెళ్ళి కస్టడీలో చెత్త కొడతాం అన్నది ఇప్పుడు దాకా జరగలా. ఇండిపెండెన్స్ రాకముందు జరగలేదు, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత జరగలా. అంటే రాజుల కాలంలో, బ్రిటిష్ కాలంలో కూడా ఇంత దుర్మార్గం లేదు కదా. బ్రిటిష్ కాలంలో కూడా కొన్నాళ్ళు ఎంపీ స్ట్రక్చర్ ఉంది. ఈవెన్ 25లోనే పార్లమెంట్ హౌస్ కట్టారు. 25 నుంచి 47 దాకా కూడా పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు హౌస్లో, బ్రిటిష్ వాళ్ళే కాదు. మరి అప్పుడు కూడా మరి చాలామంది నాయకులు, స్వాతంత్ర పోరాట యోధులు కూడా అందులో ఉండేవారు. వాళ్ళు ఎవరిని ఎలా కొట్టలా? బ్రిటిష్ వాళ్ళు కూడా హింస చేసిన వాళ్ళని చంపేశారు. బట్ గాంధీ నెహ్రూని ఎప్పుడు కొట్టలేదు. తీసుకెళ్ళి మర్యాదగా జైల్లో పెట్టారు, పుస్తకాలు ఇచ్చారు, పుస్తకాలు రాసిన ఊరుకున్నారు తప్ప గాంధీ నెహ్రూని కొట్టారు ఎప్పుడు? కొట్టలేదుగా జైల్లో. కానీ సార్, మీరు రాజుల ఫ్యామిలీ నుంచి వచ్చారు, ఒక రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, ఒక విధంగా చెప్పాలంటే గోల్డెన్ స్పూన్. మీరు మీ పుట్టుకే గోల్డెన్ స్పూన్, ఎంటైర్ ఫ్యామిలీ రఘురామరావు కృష్ణరాజు ఫ్యామిలీ, మీ అటువైపు బంధువులు వెంటనే హాస్పిటల్ నుంచి ఆ రోజుల్లో షెవర్లెట్ ఇంపాలా అని మా తాతగారికి ఒక కారు ఉండేది, ఇంపోర్ట్ చేసుకున్న కారు, పెద్ద కారు. పుట్టినప్పుడు నేను హాస్పిటల్ నుంచి మా మదరు నేను ఆ కారులో ఇంటికి వచ్చామని చెప్తారు. అంతటి ఫ్యామిలీ. సో ఇప్పుడు కూడా రఘురామకృష్ణరాజు భీమవరం ఆ చుట్టుపక్కల రఘురామకృష్ణరాజు ఫ్యామిలీ, అటు అమ్మ వైపు కావచ్చు, నాన్న వైపు కావచ్చు, మీ ఎంటైర్ ఫ్యామిలీని చూసిన వాళ్ళు ఇంత గొప్ప ఫ్యామిలీలో పుట్టి ఇంత బతుకు బతికి చివరికి ఇంత దారుణంగా పోలీసులు మీద పడి, గుండెల మీద పడి చంపే ప్రయత్నం చేస్తుంటే, కాళ్ళ మీద బెల్టులతో కొడుతుంటే ఏముంటుంది సార్ ఆ ఫీలింగ్? నేను అనేది అది తలుచుకుంటుంటే మేము ఇమాజిన్ చేసుకుంటే బాధ వస్తుంది, చాలా దారుణమైన బాధ వస్తుంది అన్డౌటెడ్లీ. కేవలం ఒక నాయకుడిని వ్యతిరేకించినందుకు, బట్ అదే అతని పాలిటీ శాపమైంది. ఇప్పుడు యాక్చువల్గా భస్మాసురుడు నెత్తిమే చేసుకున్నట్టు నన్ను టచ్ చేసే అతను నాశనం అయిపోవటానికి ముఖ్య కారణం. అంటే అప్పటి వరకు రాజుల కమ్యూనిటీలో పర్టికులర్గా అంతకుముందు చాలా యూనిటీ ఉంటుంది, ఎంటైర్ రాజుల కమ్యూనిటీ ఉండేదే తక్కువ, ఆ తక్కువలో చాలా యూనిటీ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాజుల్లో చీలిక తీసుకొచ్చాడు. కానీ ఎప్పుడైతే మీ మీద దాడి చేశారు, దాడి ఘటన తర్వాత మళ్ళీ ఎంటైర్ రాజు దేశవ్యాప్తంగా ఎక్కడైతే రాజులు ఉన్నారో మళ్ళీ ఒకటయ్యారంటూ ఉంటారు. ఆల్మోస్ట్ 99% ఒకటయ్యారు. ఎక్కడైనా బ్లాక్ షీప్ ఉంటారు కొంతమంది, బట్ 99% ఒకటయ్యారు. సార్, ఒక ఎంపీగా గెలిచిన, భారీ మెజార్టీతో గెలిచిన మిమ్మల్ని 5 ఏళ్ల పాటు మీ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి ఎక్కడ రాని కూడా? 4.5 ఏళ్ళు. ఫస్ట్ 6 నెలలు వెళ్ళా, ఆ తర్వాత 7 నెలలు వెళ్ళా. అది విభేదించినప్పటి నుంచి మిమ్మల్ని అడుగు కూడా పెట్టినవాళ్ళ. మీరు ఆ రోజు అన్నట్టున్నారు కదా, ఒకటి నేను మళ్ళీ గెలిచిన తర్వాత మాత్రమే నా నియోజకవర్గంలో అడుగు పెడతానని ఇక్కడ నుంచి సవాల్. పరిస్థితి చూస్తే అలాగే ఉంది. బహుశా నా ఎన్నికల సమయంలో కూడా నన్ను రాణిస్తాడో లేదో అయినా నేను నెగ్గుతానని చెప్పాను. సో ఇప్పుడు భవిష్యత్తు ప్లాన్ ఏంటి సార్? ఇప్పుడు ఆల్రెడీ కేసు పెట్టారు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. సో ఎవిడెన్స్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ కోర్టు వాళ్ళ డిఫెన్స్ ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఉంటాయి కదా, చూద్దాం ఏమవుతుంది. ఇప్పుడు నన్ను ఎవరైనా కొట్టారనుకోండి సార్, బేసిక్గా నేను అనుకుంటాను నన్ను ఎలా కొట్టారో, నన్ను ఎంత అయితే చిత్రహింసలు పెట్టారో, ఎలా బాధ పెట్టారో, అవతల వాడిని కూడా నేను అలాగే బాధ పెట్టాలనుకుంటాను. సహజంగా హ్యూమన్ నేచర్ అది. అదే క్రమంలో రఘురామకృష్ణరాజుని ఎలా అయితే కొట్టారో అలా అవతల వాళ్ళని కూడా కొట్టించాలని ఆలోచన. నేనేదో గాంధీ గారు అంత గొప్ప నేను చెప్పుకోను, కానీ నాకు అలా కాదు. సంబంధిత సెక్షన్లో ఉన్న శిక్ష అయితే పడాలి, జైల్లో పెట్టాలి తప్పు చేసిన వాళ్ళు. ఆ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పివి సునీల్ కుమార్కి ఈరోజు పోస్టింగ్ లేదు, ఆ రోజు వెనక నుండి మానిటరింగ్ చేసిన పిఎస్ఆర్ ఆంజనేయులకి పోస్టింగ్ లేదు, విజయపాల్కి కూడా పోస్టింగ్ ఉన్నట్టు లేదు. అది రిటైర్ అయిపోయాడు అతను, భగవంతుడు ఆ చంపేస్తానని చెప్పిన దిలీప్ కుమార్ ఏడ్సి వచ్చి చచ్చిపోయాడు. అందరికీ అందరూ కూడా నాశనం అయిపోయారు. అప్పుడు నా మీద రాజుల్లోనే కొద్దిమందితో కామెంట్ చేయించారు. మరి ఆ కామెంట్ చేసిన మంత్రి దారుణంగా ఓడిపోయాడు, రంగనాథరాజు. అలాగే అప్పుడు చాలా చివాకులు అయ్యి మా బయట ఎవరో మాట్లాడలా. నన్ను అలా చేసినప్పుడు ఎప్పుడూ గట్టిగా మాట్లాడే
చాలామంది వైసీపీ నాయకులు ఎవరో నా మీద మాట్లాడలేదు కానీ నా నియోజకవర్గంలో ఇద్దరు మంత్రులు వచ్చారని చెప్పి మరి వాళ్ళు కూడా చాలా ఎక్కువగా మాట్లాడారు. చాలా అసలు మరీ దారుణంగా 70,000 అలా తేడాలు పోయారు. మీరు ఆ రోజు వీల్ చైర్లో సిఐడి ఆఫీస్ నుంచి మిమ్మల్ని ఎక్కడైతే కొట్టారో అక్కడ నుంచి బయటకు వచ్చిన సందర్భంలో, కోర్టుకు వచ్చిన సందర్భంలో మీ దెబ్బలన్నింటినీ మీడియాకు చూపించారు. ఆ రోజు మేమే షూట్ చేసాం, అదంతా కూడా చూపి చెలికట్ చేసాం. కాలంతా కూడా ఎర్రబడిపోయి పైన పొరలన్నీ కూడా ఊడిపోయి అదంతా మొత్తం నల్ల క్లాట్లు ఆల్ అలాంగ్ స్ట్రీక్స్ చేసి అదంతా ఉంటే నాకు ఇప్పటికి ఇమాజిన్, ఇన్ని సంవత్సరాలు అయినా కూడా మాకు గుర్తుంది అవే కాళ్ళు ఆయన కొడుతుంటే. అయితే ఆ రోజు ఎంటైర్ లోకం మీ వైపు సపోర్ట్గా వచ్చింది, రఘురామకృష్ణరాజు అయ్యో ఒక ఎంపీని అట్లా కొడతారా అని. రఘురామకృష్ణరాజు వ్యక్తిగతం కాదు కదా, ఒక ఎంపీ అని. కానీ ఆ రోజున్న మీడియా ఎంపీ అయినా కూడా నాకు అప్పటికే నేను ఈ దుర్మార్గ ప్రభుత్వం మీద పోరాటం మొదలెట్టాను కాబట్టి ఐ గాట్ హ్యూజ్ ఫాలోయింగ్. ఏ ఎంపీకి, ఒక ఇండివిజువల్ ఎంపీకి, ఎమ్మెల్యేకి లేనంత 600 మందికి కలిస్తే ఉన్నంత ఫాలోయింగ్ నాకు వచ్చింది. అవును, ఉన్నమాట నిజం. ఆ క్రేజ్ మీకు రఘురామకృష్ణరాజు అంటే ఆ రోజు మీరు మాట్లాడే మాట తీరు కావచ్చు లేకపోతే సొంత. ఎందుకు నేను 4.5 సంవత్సరాల తర్వాత ఈ జనవరిలో నేను రాజమండ్రి ఫ్లైట్ దిగితే అప్పటికి ఏ పార్టీలో నేను చేరలా. 11:00 నేను ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తే నా ఇంటికి 10:40 అవును అవును భారీ ఎత్తున ర్యాలీ కార్లు 11 గంటలు కొన్ని వేల మంది జనం పరేతం. అయితే ఆ దెబ్బలతో ఉన్న మిమ్మల్ని చూసి ఎంటైర్ లోకం మీ వెనుకుంది. కానీ అప్పుడున్న మీడియా అవి దెబ్బలే కాదన్నట్టుగా ప్రజెక్ట్ చేశారు. కొంతమంది ఏదో గర్భవతులకు గనక ప్రెగ్నెన్సీ వచ్చిన సందర్భంలో తలక మాసిన వాడు సుధాకర్ రెడ్డి పిచ్చి వాడాడు, అది TV9లో మాట్లాడాడు సుధాకర్ రెడ్డి. అవును, బ్లూ మీడియా చాలా నెగిటివ్గా క్యారీ చేసింది. వాళ్ళ బ్రతుకు తెరవది, సద్దలు కంట్రోల్ చేసేవాడు. అంటే ఈ దాడి తర్వాత నుంచి మీకు తెలుగుదేశం పార్టీకి ఏమైనా దగ్గరయ్యారా, లేకపోతే ఓన్లీ ఎన్నికలు మొన్న ఎన్నికలకు ముందే మళ్ళీ దగ్గరయ్యారా? నుంచి మీకు టీడీపీ కూడా సపోర్ట్ చేస్తూ వచ్చింది ఒక విధంగా. కనీసం నాకు గుర్తుండే 100 మీటింగుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, రాజు మీద చాలా దారుణంగా దాడి చేశారు, నేను కూడా ఆ నైట్ అంతా రాజుని ఎలా కాపాడాలని ఆలోచించారని చెప్పి ఆయన కూడా చాలాసార్లు ఇప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు. సో ఇందులో దాపరికం ఏమీ లేదు. ఎందుకంటే నేను కష్టంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం మీద పార్టీ లేకపోయినా ఒక వ్యక్తిగా మరి పార్టీల కన్నా తక్కువ కాకుండా ముందు పోరాటం నేనే మొదలుపెట్టాను. ఆ తర్వాతే గ్రాడ్యువల్గా అంటే నేను నన్ను కొట్టే టైంకి చంద్రబాబు నాయుడు గారు కూడా అందుకున్నారు, వాళ్ళు కూడా ఫైట్కి ఓపెన్గా వచ్చారు. బట్ నన్ను కొట్టక ముందు 1 సంవత్సరం ముందు నేను మొదలుపెట్టా ఫైట్, దాని పర్యవసానమే ఈ కొట్టుడు. అవును, సో నేను మొదలుపెట్టిన దానికి కొట్టిన దానికి గ్యాప్ ఉంది. ఆ కొట్టే సమయానికి చంద్రబాబు నాయుడు గారు చాలా యాక్టివ్గా మళ్ళీ, ఎందుకంటే కరోనా సమయంలో ఆయన్ని బెదిరించారు, నువ్వు విజయవాడ వస్తే అరెస్ట్ చేస్తావు అది ఇదని. పీక్ ఆఫ్ కరోనాలోనే నన్ను కూడా అటాక్ జరిగింది. బట్ నాకు కూడా జరిగిన అన్యాయం తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా తీసుకున్నారు నా విషయంలోనూ. ఎంపీని ఎలా కొట్టారంటే రేపు అసలు ప్రజలకు ఏంటి అన్నది ఇంకా ఆయన కథన రంగంలోకి గట్టిగా దూకారు ఆ తర్వాత. దానికి ముందు ఏదో హైదరాబాద్లో ప్రెస్ మీట్లు అవి ఉన్నాయి. బట్ వీడు ఆగడాలు మరీ ఎక్కువైపోతున్నారా, ఒక ఎంపీని కూడా ఇలా కొట్టేశాడంటే వీడు మనం ఊరుకోకూడదని చెప్పి అక్కడి నుంచి ఆయన డైరెక్ట్గా ఆయన కూడా కత్తి పట్టుకుని కథన రంగంలోకి దూకారు. దానికి ముందు కొన్నాళ్ళు నేను ఒక్కడనే ఉన్నా, సరే దానికి నన్ను చంపాలని చూశారు. నేను ఒక్కరోజు కూడా వెనక్కి తగ్గలా, వాయిస్తూనే ఉన్నా. మిలిటరీ హాస్పిటల్ నుంచి హైదరాబాద్ వెళ్ళిన వెంటనే స్టార్టెడ్ మై రచ్చబడినాకే కోర్టు కాళ్ళు దెబ్బలు కనపడకూడదు అన్నారని చెప్పి కాళ్ళు గుడ్డేసి మూసుకుని ఇదే కనపడేలాగా పొరపాటున కూడా కాళ్ళ మీద ఫోకస్ లేకుండా మాట్లాడాం. ఇవాళ మీరు ఇచ్చిన కంప్లైంట్లో డాక్టర్ ప్రభావతి పేరు ఉంది, బహుశా అప్పుడు గుంటూరు సూపరింటెండెంట్ అయి ఉంటారు. ఆవిడ మీద కూడా అదే రకమైన ప్రెషర్ ఉందండి, మీ మీద ఏమీ లేదు, దెబ్బలేమీ లేవు అని మీకు రిపోర్ట్లు తారుమారు చేసింది ప్రభావతి. అంటే అది తాడేపల్లి ఇంటి నుంచి సీఎంఓ నుంచి అంటే ప్రభావతి గారి భర్త తాడేపల్లి అదే వైఎస్ఆర్సిపి గుంటూరు లీగల్ సెల్ అధ్యక్షుడో లేకపోతే సమ్ సెక్రటరీ. దానివల్ల అంటే మీకు ఖచ్చితంగా అటువైపు నుంచి ఆదేశాలు వస్తాయి కదా. ఆ రోజు కనుక
యాజ్ ఫ్యాక్ట్ కనుక ఇచ్చేసి ఉంటే, మీకు దెబ్బలు తగిలాయి కొట్టారన్న విషయాన్ని ఆవిడ కనుక రిపోర్టు ఒక డాక్టర్గా ఇచ్చి ఉంటే నాకు అక్కడ రావాల్సిన బెయిల్ ఇక్కడే వచ్చి ఉండేది. వాళ్ళని అప్పుడే వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఉండేవారు. ఆ రోజు న్యాయం జరిగి ఉండేది. కానీ చేయించిందే జగన్మోహన్ రెడ్డి అయితే ఇంకేంటి న్యాయం జరిగేది. ఇప్పుడు అక్కడ ప్రాణం పోయాల్సిన డాక్టర్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. ఏమైనా కష్టం వచ్చింది ఆదుకోమని న్యాయం చేయమని అడగాల్సిన చేయాల్సిన పోలీసు అధికారులు దగ్గరుండి కొట్టి సినిమా సీన్ అండి, సినిమా సీన్. జై భీమ్ సినిమాలో కొట్టినట్టు కొట్టారు. చాలా సినిమాల్లో ఏదో న్యాయం కోసం తిరుగుతారు కదా, డాక్టర్ దొంగ రిపోర్ట్లు ఇవ్వటం, పోలీస్ కుమ్మక్క అయిపోవటం, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కుమ్మక్క అయిపోవటం, చివరిలో రామారావు అందరినీ చంపేయటం చూస్తాం. ఇక్కడ చంపి ప్రోజెక్ట్లు అలాంటి వాటికి సినిమాల్లో జరుగుతాయి కానీ బయట జరగవు. చట్టపరంగా మనం పోరాడుతున్నాం. ఎన్టీ రామారావు అయితే కాల్చేవాడు సినిమాల్లో. డాక్టర్ నువ్వేం చేశావు, లాయర్ నువ్వేం చేశావు అని కాల్చేసాడు ఎదురులో రామారావు. ఇక్కడ అది కుదరదు, కోర్టుకి వెళ్ళాల్సిందే, కోర్టుకు వెళ్ళామంతే. కానీ సార్ మీకు అసలు ఏ తక్కువ లేదు, రాజకీయంగా ఎంపీ కావాల్సినంత రాయల్ ఫ్యామిలీ ఇలాంటి పొజిషన్లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు వ్యతిరేకించకుండా ఉండుంటే నేను 5 ఏళ్ళు వేరుగా ఉండేది కదా. నేను వ్యతిరేకించకుండా ఉండుంటే నేను అప్పుడు స్వర్గ సుఖాలు అనుభవించేవాడిని. ఈ కష్టాలు లేకుండా ఏమో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఉండేవాడేమో కూడా తెలియదు. ఎస్ అదే అర్థమవుతుంది. చెప్పలేము. అంటే జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఒక 5 రీజన్స్ చెప్తారు. 1, రఘురామకృష్ణరాజు అరెస్టు, 2, చంద్రబాబు నాయుడు అరెస్టు, 3, డాక్టర్ సుధాకర్ డెత్, 4, ఒక డ్రైవరు అనంతబాబు చేతిలో చచ్చిపోయిన డ్రైవరు, ఇట్లా ఒక 5-6 పాయింట్స్ చెప్తూ ఉంటాయి. అవన్నీ లైట్ పాయింట్లే కానీ మేజర్ పాయింట్లు 2 నాది, చంద్రబాబు నాయుడు గారిది అరెస్ట్. నేను దారుణంగా దెబ్బలు తిన్నా ఒక రోజులో వచ్చిన, మరి ఆయన దెబ్బలు తినకపోయినా 53 రోజులు అంత పెద్ద టాల్ లీడర్ ఉంది కంట్రీని 53 రోజులు జైల్లో ఏ ఫెసిలిటీస్ లేకుండా అరెస్ట్ చేయటం అంటే నన్ను కొట్టిన దానికన్నా 100 రెట్లు ఎక్కువ ఆయన పడిన టార్చర్. సార్ బిఫోర్ మీకు జగన్ గారికి చాలా మంచి పరిచయం ఉండేది. వాళ్ళ తండ్రి గారికి నాకు వారి తండ్రి గారికి మీకు ఉండే కూడా బాగానే ఉండేది. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మీరు ఒక విషయంలో హర్ట్ అయ్యారు, అందరిలాగా ఆయన పైనుంచి కిందకి రాగానే లేచి నుంచోవాలి, నేను అట్లా ఎప్పుడు లేచి నుంచోలేదు కాబట్టి నన్ను పక్కన పెట్టాడనే సంథింగ్ మీ గురించి వినపడేది. ఎవరన్నా అన్నారేమో. మరి జనరల్గా ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి జనరల్గా ఎవరైనా ముఖ్యమంత్రి గౌరవం ఇవ్వాలి, నేను గౌరవించే వ్యక్తినే. అందులో మరి అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత లేచి నుంచోబాటు అన్నది లేదు. మరి ముఖ్యమంత్రి కాకముందు నాకేముంది, నా ఫ్రెండ్ కొడుకే అతను. సో కాబట్టి పర్హాప్స్ జరుగు ఉండొచ్చు అండి, అది తెలియదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నేను సారేనే అన్నాను. అంతకుముందు నువ్వనే పిలిచేవాడిని, బట్ ముఖ్యమంత్రి అయ్యాక సారేనే, నాట్ ఈవెన్ ముఖ్యమంత్రి, ఆ పార్టీలో చేరిన తర్వాత సారేనే అన్నా. ఇప్పుడు మీరు అదే నరసాపురం నుంచి ఎంపీగా గెలిచి నానా ఇబ్బందులు పడ్డారు, కానీ పోయిన ఎన్నికల్లో ఎందుకు అక్కడ నుంచి పోటీ చేయలేదండి? టికెట్ ఇవ్వలేదు. ఎన్ని ఏదో అంతా ఇన్ని మళ్ళీ నన్ను ఎందుకండి సూటిపోటు మాటలతో నన్ను పొడుతారు. అంటే మీకు పోటీ చేయాలన్న ఆలోచన ఉంది కదా? పోటీ చేయాలనే ఉంది. అక్కడ కాకపోతే ఎక్కడైనా ఇవ్వండి, కడప ఇవ్వండి వెళ్తాను, విజయనగరం ఇవ్వండి వెళ్తాను, ఎక్కడిచ్చినా వెళ్తాను, రిజర్వ్లో పోటీ చేయలేను కాబట్టి అని చెప్పా. నాకు ఎక్కడ ఇవ్వలేదు. మరి నేనే సత్యబాబు గారిలా చెప్పాలంటే నా నేటి చేస్తాను, టికెట్ ఇవ్వలేదు. మీ స్థానంలో గెలిచిన ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రి అయిపోయారు. అవును, ఏం చేస్తాను, తలరాత అది ఏమో. నాకు ఇక్కడ ఉండే యోగమే రాశాడు భగవంతుడు అనుకుంటాను నేను. ఎందుకంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవాడిని, వెంకటేశ్వర భక్తుల్ని కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవాడిని. ఏమో నన్ను ఇక్కడే నన్ను నా రాష్ట్ర ప్రజలతోటే ఆర్ నా ఉండి నియోజకవర్గ ప్రజలతోటే మరి ముడిపెట్టాడేమో తెలియదు. అంటే ఒకవేళ మీకు నరసాపురం నుంచి టీడీపీ నుంచి మళ్ళీ సీట్ ఇచ్చారనుకుందాం, 2వ సారి మళ్ళీ గెలిచి ఉండేవారు, సో అదే కేంద్ర మంత్రి పదవి, మీ కేంద్రంలో ఉన్న పరిచయాలు, బీజేపీ నాయకులతో మంచి పరిచయాలు ఉన్నాయి, మీరు అది ఏమో కేంద్ర మంత్రి అంటే ఎలా చెప్పగలం? ఇప్పుడు నేను టీడీపీ నుంచి నెగ్గుంటే నేను అక్కడ మంత్రి అయ్యేవాడిని అయితే ఎమ్మెల్యేగా నెగ్గానుగా, ఇప్పుడు ఇవ్వచ్చుగా, ఇప్పుడు ఇవ్వని వాళ్ళు అప్పుడు ఇస్తారా? సో మంత్రి అన్నది పక్కన పెట్టండి, అది అయిపోయిన చరిత్ర. అంటే ఇప్పుడు కూడా ఏమనిపించింది అంటే సార్, బేసిక్గా కేంద్ర మంత్రి అంటే పక్కన పెడదాం పోను, మీరు అన్నట్టు రాష్ట్ర క్యాబినెట్లో త్రిబులార్ ఖచ్చితంగా స్పీకర్ స్థానంలో కూర్చుంటారు, స్పీకర్గా అదే జగన్మోహన్ రెడ్డి కమాండ్ చేయగలిగిన పొజిషన్లో పైన కూర్చుంటారు అనేది బాగా వినిపించింది. ఎంటైర్ టీడీపీలో అది ప్రజల కోరిక. ప్రజల కోరిక, టీడీపీలో ఉన్నది కూడా ప్రజలే కదా, నాయకుల కోరిక వేరే ఉంది. సో ప్రజల కోరిక వేరు, నాయకుల కోరిక వేరు. ఎన్నుకున్న తర్వాత ప్రజల పలానా అని ఎన్నుకున్న తర్వాత ఏం చేయాలన్నది ఆ నాయకుడు నిర్ణయం చేస్తాడు తప్ప
ప్రతిదానికి ప్రజా తీర్పు కోరుకోరు కదా, అది నాయకుడి తీర్పు. ఇంకా ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా కాలేదు, ఇంకా క్యాబినెట్లో ఒక స్థానం ఉంది, ఇప్పటికీ ఉంది, అది రఘురామకృష్ణ రాజు గారిదేనని టీడీపీ సర్కిల్లోనే ఎక్కువగా వినపడుతోంది. 100 మంది ఎమ్మెల్యేలు నాదే అనుకుంటున్నారు, ఏమో మనకు తెలీదు. ఎంతమంది ఎక్స్పెక్ట్ చేయటం వేరు, 164 మంది కోరుకోవచ్చు, తప్పేం లేదు. కానీ రఘురామకృష్ణరాజు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వేరు, మీరు ఇందాక అనుకున్నట్టు టీడీపీ మళ్ళీ అధికారంలోకి రావడానికి రఘురామకృష్ణరాజు తిన్న దెబ్బలు కూడా ఒక కారణం కదా. అది ప్రజలు అనుకోవటం వేరు, నేను అనుకోవటం కూడా వేరు. అది నాయకుడు ఎందుకు అనుకోవట్లేదని? ఏమో అనుకున్నారో లేదో నాకు తెలియదు. అంటే మీరు ఆ పార్టీలో ఉన్నా కూడా, ఆ పార్టీ ఎంపీ అయినా కూడా, ఈ పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఏమో అదే నా డిస్క్వాలిఫికేషన్ ఏమో అదే అదే ఏమో ఇది మనకి తెలియంది. నేను హ్యాపీగా ఉన్నా, నాకు ఎక్కడికి వెళ్ళినా నా నియోజకవర్గమే కాదు, ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రంలో ప్రజలైతే నన్ను అమితంగా ప్రేమిస్తున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు జనాలు. మరి మంత్రిగారైనా పట్టుమని 10 మంది పలకరిస్తారో గుర్తుపడతారు లేదో నాకు తెలియదు. ఆ పక్కన పోలీసుల వాళ్ళు ఉంటే తప్ప ఊహ మంత్రి అనుకుంటారు చాలామందిని. నాకు ఆ ప్రాబ్లం లేదు, నాకు మహిళా అభిమానులు కూడా చాలా ఎక్కువ, ఏజ్ కుర్రోళ్ళు ఎక్కువే, స్కూల్ పిల్లల్లోనూ ఉన్నారు నాకు అభిమానులు. సో అని చెప్పి ఇంతమంది ప్రజాభిమానం ఉన్న తర్వాత పోస్ట్ ఉంటే హ్యాపీయే, ఇంకెక్కువ మందికి ప్రజాసేవ చేయొచ్చు. పోస్ట్ లేకపోతే నా నియోజకవర్గ పరిధిలో నేను అద్భుతంగా పనిచేస్తున్నాను జనం అందరూ అంటున్నారు. నేనేమి విజయోత్సవాలు కూడా పెట్టుకోవాలి అందరిలాగా. నేను ఇచ్చిన మాట అన్నీ కూడా డిసెంబర్ నెలాఖరికి కంప్లీట్ చేసి జనవరి 1 నుంచి సంక్రాంతి దాకా ఆ 16 రోజులు 1st to 16th సెలబ్రేషన్స్ పెట్టుకుందాం. అన్ని పనులు నేను వాగ్దానం చేసినవన్నీ చేసేస్తాను, అప్పుడు దాకా నో సెలబ్రేషన్ అని చెప్పి నేను రూల్ పెట్టి మా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. చూద్దాం ముందు. ఉండిలో రోడ్లు క్లీన్ చేయించడం దగ్గర నుంచి డ్రైనేజీలు క్లీన్ చేయించడం కూడా, డ్రైనేజీలు ఇవన్నీ పర్వాలేదు దగ్గరే ఉండి చేస్తున్నాడు అంటున్నారు. అవును, నేను మినిమం 4 డేస్ ఏ వీక్, 1st 2 వారాలు అయితే 6 డేస్ ఏ వీక్ ఉన్నా, ఒకరోజే వచ్చాయి. సో నా నియోజకవర్గం వరకు నేను ఎగ్జాంపులరీగానే పనిచేస్తున్నానని ప్రజలు అంటున్నారు, నేను అనుకుంటున్నా కూడా, నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. బట్ పదవులు అనేది ఓటు వేయటం వరకు ప్రజలు ఇష్టం, మరి తర్వాత డెసిషన్ మేకింగ్ అన్నది నాకు ఎవరు అని నేను అంటలా. ఖచ్చితంగా ఇస్తారు అని నేను చెప్పడానికి నాకు అర్హత లేదు. ఎస్, ఎందుకంటే ఇచ్చే అర్హత ఉన్నవాడు మైండ్లో ఏముందో నాకేం తెలుసు, తెలియదు కదా. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్గా కూడా రఘురామకృష్ణరాజు అది కూడా ప్రజలు ఇచ్చారు. అది ప్రజలు నాకు ముందు మంత్రి ఇచ్చారు, శాఖ ఇచ్చారు, శాఖ కూడా ఇచ్చారు. అవునండి, అది పోయింది. పాత పని చేసి మనం స్పీకర్ ఇద్దాం అన్నారు, అది పోనది. మా పాత ఏమైంది, వెంకటేశ్వర భక్తుడు. సో ఖచ్చితంగా చైర్మన్ ఇద్దామని చెప్పి ప్రజలు చైర్మన్ కూడా ఇచ్చారు. అది ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా టీటీడీ చైర్మన్? అంటే అసలు అంతకంటే మహద్భాగ్యం ఏముంటుందండి, దేవుడికి సేవ చేయటం కన్నా. అంటే చాలామంది యాక్సెప్ట్ చేయరు బేసిక్గా, అంటే పరమ భక్తుడై ఉంటే తప్ప. అవును, నేను భక్తుడిని కాబట్టే చెప్తున్నా. నేను నాకు రాష్ట్ర బహిష్కరణ జగన్మోహన్ రెడ్డి విధించకముందు ప్రతి 3 నెలలకి నేను తిరుపతి వెళ్ళేవాడిని. అసలు నా వివాహం తిరుపతిలో జరిగింది, నా తల్లిదండ్రుల వివాహం తిరుపతిలో జరిగింది. సో తిరుపతికి మా కుటుంబానికి అవినాభావ సంబంధం. నా ఓన్ ఫ్యామిలీలో నా చిన్నాన్న బాపిరాజు మా ఫాదర్స్ ఓన్ బ్రదర్, ఆయన 2 సార్లు టీటీడీ చైర్మన్ చేశాడు. ఆయన సొంత ఫాదర్ ఇన్లా విజయవాడ గంగరాజు, లాస్ట్ టైం నా సీట్ తీసేసుకున్నాడు చూసారా, నా మేనమామ అతని ఫాదరు, అంటే అతని సిస్టర్ మా బాపిరాజు గారి భార్య. ఆయన 2 సార్లు టీటీడీ చైర్మన్ చేశాడు. అలా మా ఫ్యామిలీలో చాలామంది. తర్వాత నా మదర్ సిస్టర్స్ ఫాదర్ ఇన్లా, ఆయన టీటీడీ చైర్మన్ చేశాడు. తర్వాత ఇదే ఉండి ఇంత మునుపు 5 సార్లు ఎమ్మెల్యే చేశారు అభయ రాజు గారు అని, ఇదే ఉండి ఎమ్మెల్యే కూడా గతంలో టీడీడీ చైర్మన్ చేశారు. సో అలాగా ఉండిలో వాళ్ళే బాపిరాజు గారు ఉండే నివాసం. అవును, ఆయన చేశారు, ఇంకో ఎమ్మెల్యే చేశారు, మరి ఆయనది ఉండే ఎవరో
మా రంగరాజు గారు కూడా ఉండి ఎమ్మెల్యే చేశారు, గోకరాజు రంగరాజు గారు, ఈ గంగరాజు ఫాదర్, మా బాపురాజు ఫాదర్ ఇలా అన్నాను కదా, ఆయన ఉండే అలాగే ఉండికి తిరుపతికి కూడా ఈవెన్ కనకరాజు గారు చేశారు, అది ఉండే. ఓకే, సో నలుగురు క్షత్రియులు మా ఫ్యామిలీ వాళ్ళు ఉండిలో ఉండేవాళ్ళు, ఉండి అసెంబ్లీలో ఉండేవాళ్ళు, చైర్మన్గా చేశారు. దట్ కాంట్ బి ది క్రైటీరియా, బట్ ప్రజలు అయితే ఇచ్చారో అందుకు నేను సంతోషంగా ఉన్నా. అంటే ఇవన్నీ ఫీలింగ్సే కదండి. అవును, సో ద వే పబ్లిక్ వర్ ఫీలింగ్ దట్ గివ్స్ మీ హ్యాపీనెస్. ప్రజలు నన్ను మంచి స్థానంలో, ఒకటి పోయిన ద్వారా ఒకటి, ఇంకోటి పోయినా ఇంకోటి, వాళ్ళు ఏదో ఒకటి ఇస్తానే ఉన్నారు, డిస్కార్డ్ చేయకుండా నన్ను వదలకుండా సోషల్ మీడియాలో దంచుతున్నారు. దట్ గివ్స్ మీ హ్యాపీనెస్. రేపు ఇది ఇంకోళ్ళకి ఇచ్చేస్తారు, ఎలాగో ఇచ్చిన తర్వాత ప్రజలు నాకు ఇంకోటి ఇస్తారు, అది నడుస్తూ ఉంటుంది, చూద్దాం. బట్ నేను న్యాయ పోరాటం మీద నా ఫోకస్, ఏ పదవి ఇచ్చినా చేయగలను అన్న నమ్మకం నాకుంది. బట్ నమ్మకం నాకుంటే సరిపోదు. ఈ నేమ్ ఎనీ సబ్జెక్ట్ రీసెర్చ్ చేసిన వాళ్ళగా చెప్పకపోయినా, సైన్స్ అవ్వచ్చు, ఆర్ట్స్ అవ్వచ్చు, వరల్డ్ హిస్టరీ అవ్వచ్చు, లా అవ్వచ్చు, ఎనీథింగ్, ఐ కెన్ కాన్వర్స్ ఫర్ అవర్స్ టుగెదర్ విత్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ దట్ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ రానివాడితో రోజులు మాట్లాడవచ్చు, బట్ ఆ సబ్జెక్ట్ బాగా తెలిసినవాడితో కొన్ని గంటలైనా నేను ఉండగలను. సో కాబట్టి చేయగలను అన్న నమ్మకం, బాగా ఏ పోస్ట్ ఇచ్చినా బాగా చేయగలను అన్న నమ్మకం నాకుంది. బట్ అవకాశం అనేది ఏడుగొండల వెంకటేశ్వర స్వామి ఇవ్వాలి. ఎందుకంటే ఇవ్వకూడదు అనుకున్న వాళ్ళ మనసు దేవుడు మార్చవచ్చు. ఎందుకులే ఇప్పుడు మార్చడం అవసరం లేదని దేవుడు అనుకున్నాడు అనుకోండి, మనం ఏం చేయలేం. సో లెట్ అస్ వెయిట్ ఫర్ గుడ్ టైం. ప్రస్తుతం నా ఫోకస్ మా ఉండి, ఈ కేసులో దోషులు శిక్షించబడాలి. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి మీద చేసే ఈ పోరాటంలో మరి అదే చంద్రబాబు నాయుడు గారు, అదే టీడీపీ ప్రభుత్వం, అదే పవన్ కళ్యాణ్, బీజేపీ అన్నీ కలిసి ఉన్న కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలుస్తుందని అనుకుంటూ ఉన్నారు? అంటే మీ ప్రభుత్వం అది అంటే డెఫినెట్గా నాకు అండగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అందులో డౌటే ఉంది, ఎఫ్ఐఆర్ అయింది కదా, ఉంటుందనే నా భావన, ఉన్నదనే, ఉంటుందని కాదు ఉంది అనే నేను అనుకుంటున్నాను. ఉండవలసిన అవసరం లేదు, ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్కి దానికి సంబంధం లేదు. అయినా మీరు అడిగిన ప్రశ్నకి డెఫినెట్గా నా పార్టీ గురువుల పార్టీలతో ఉంది. డెఫినెట్గా ఒకసారి కూటమి అయిన తర్వాత, కూటమిగా ఉన్నంతకాలం డెఫినెట్గా అందరూ ఒకలానే ఉంటారు. సో కాబట్టి నాకేం డౌట్ లేదు, మీకేం డౌట్ ఎందుకు వచ్చింది నాకు తెలియదు. ఇప్పుడు నారా లోకేష్ రెడ్ బుక్లో ఇప్పుడు మీరు ఎవరి పేర్లు అయితే మెన్షన్ చేశారో ఆ పోలీసులు ఉన్నారు, సో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటానని ముందు నుంచి కూడా స్టేట్మెంట్ ఇస్తూ వస్తున్నారు. సో రెడ్ బుక్లో ఉన్న పేర్లు, ఇప్పుడు మీరు కంప్లైంట్లో పెట్టే పేర్లు ఒకటే కాబట్టి ఇంకా సీరియస్ యాక్షన్ ఉండొచ్చు కదా, అంటే నారా లోకేష్ సపోర్ట్ కూడా ఉండొచ్చు కదా. మీరు ఆయన్ని అడగండి, ఆయన తరపున నేను ఎలా మాట్లాడతా, ఆయన ఈజీగానే దొరుకుతాడు అందరికీ. మీరు ఆయన దొరికినప్పుడు ఆయన అడగండి. అంటే మీ ఎక్స్పెక్టేషన్? నాకు ఎక్స్పెక్టేషన్లు ఏమి లేవు. నేను పోరాడతా, న్యాయం జరిగేదాకా పోరాడతా, ఓపుకుంది పోరాడే ఓపుకుంది, లాయర్ బిల్లు ఇచ్చుకునే స్తోమత ఉంది, ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము ఉంది. సో నాకు ఆర్థికంగా స్తోమత ఉంది, ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము ఉంది. చాలామందికి డబ్బు ఉంటుంది కానీ దమ్ము ఉండదు. సో దమ్ము ఉంది కాబట్టి కొనసాగుతుంది, త్వరగానే సెటిల్ అవుతుందని ఐ ఆనెస్ట్లీ బిలీవ్. చివరిగా ఒకసారి ముగించేముంది, థ్యాంక్ యూ. చివరి బాస్ మీకు బంధువే కదా, ఇందులో ప్రభాస్ ఎందుకండి, ఈ కేసు బంధువేనా దగ్గర బాగుంది. మీరు ఇప్పుడు ఆ రోజు మిమ్మల్ని ఇంత దారుణంగా హింసించిన రోజు, అదే ప్రభాస్ నుంచి ఏమైనా మిమ్మల్ని పలకరించడం మీకు అండగానే? సినిమా యాక్టర్లో అసలు రాజకీయాల్లోకి రాకూడదు,
రాజకీయాల్లో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడటం వాళ్ళకి అసలు మంచిది కాదు, తప్పు కూడా. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ వైసీపీ వాళ్ళు ఉంటారు, ఈ పార్టీ వాళ్ళు ఉంటారు. అతను వైసీపీ వాళ్ళు నన్ను హింసించారంటే వైసీపీ వాళ్ళు అతను సినిమాలు చూడరు. సో కాబట్టి సినిమా యాక్టర్లకి కొన్ని రెస్ట్రిక్షన్లు ఉంటాయి. సో ఆ రెస్ట్రిక్షన్ల నుంచి బయటపడి మాట్లాడాలంటే చాలా కష్టం. సో ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. సంచేత ప్రభాస్ నా బంధువైన ప్రభాస్ ఇంకా బంధుత్వం కన్నా మించిన స్నేహాలు ఉన్న సినిమా ఆర్టిస్టులు పాపులర్ హీరోలు నాకు చాలామంది ఉన్నారు. పేరెట్టు పిలుచుకుని భుజాల మీద చేతులు వేసుకుని ఉంటాం. వాళ్ళ నుంచి ఓపెన్ స్టేట్మెంట్లు ఇటువంటివి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒకవేళ చాలామంది నాకు మాట్లాడినా ఎవరు మాట్లాడారో నేను చెప్పకూడదు. సో అది వాళ్ళ సినీ జీవితానికి మంచిది కాదు. సో మా స్నేహితులు అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి నేను. సో చాలామంది మాట్లాడారు, బట్ ఐ కాంట్. వాళ్ళ ఫ్యాన్స్ అట్టకూడదు. ధన్యవాదాలు రఘురామకృష్ణరాజు. రఘురామకృష్ణరాజు గారు చాలా అంశాలు చెప్తూ ఉన్నారు. ఇప్పటికీ న్యాయ పోరాటం చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి మీద, అప్పుడు తప్పుడు కేసులు పెట్టి ఆయన్ని వేధించిన పోలీస్ అధికారుల మీద. సో ఈ న్యాయ పోరాటంలో ఎంతవరకు సక్సెస్ అవుతారు? ఇప్పుడు ఒకటి క్లియర్గా చెప్తూ ఉన్నారు ఆయన, నాకు పోరాడగలిగిన దమ్ముంది, పోరాడే సత్తా ఉంది, ఖచ్చితంగా న్యాయంలో విజయం సాధిస్తానంటూ ఉన్నారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్తో ఒక స్టెప్ ముందుకు వెళ్ళారు. సో భవిష్యత్తు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. For more videos like this, subscribe BigTV channel.